రాష్ట్రం నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని భాజపా ఎమ్మెల్యే రఘునందనరావు ఓ ఆంగ్ల పత్రికా కథనాన్ని ఉటంకిస్తూ వెల్లడించారు. హైదరాబాద్ లో భూ రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదని, అందుకే తమ పెట్టుబడులను వేరే రాష్ట్రాలకు తరలించుకు వెళుతున్నామని కంపెనీలు చెప్పాయని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద టెక్నో సిటీ కడతామని టిష్మ్యాన్ స్పెయిన్ కంపెనీ ముందుకు వస్తే ప్రభుత్వం సహకరించలేదని రఘునందనరావు విమర్శించారు. 2007లో తెల్లాపూర్లో 400 ఎకరాలను బహిరంగ వేలంలో కొనుగోలు చేసిందన్నారు. టిష్మ్యాన్ స్పెయిన్ కంపెనీ 400 కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లించిందని, 14 ఏళ్లు గడిచినా భూ సమస్యను పరిష్కరించకపోవడంతో రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయిందని తెలిపారు. 2014 జూన్ 2 తర్వాత తెరాస సర్కారు ఒప్పందం చేసుకున్న కంపెనీల పేర్లు కేటీఆర్ చెప్పాలని రఘునందనరావు డిమాండ్ చేశారు. తెలంగాణలో 100ల సంఖ్య లోపల ఐటీ కంపెనీలు వెళ్ళిపోతా ఉన్నాయి వెనక్కి. ఎందుకు? మీరు కేటాయించినటువంటి భూములన్నీ లీగల్ లిటిగేషన్లు ఉన్నాయని, మీరు భూముల్ని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత వెంటనే క్లియర్ చేయలేక ఇవ్వలేని కారణం చేత ఎన్ని మూతబడ్డాయో చెప్తా. గచ్చిబౌలిలో ఒక డిఎల్ఎఫ్ వచ్చింది, ఇంకో డిఎల్ఎఫ్ యాక్షన్లో 31 ఎకరాలు కొనుక్కుంది. డిఎల్ఎఫ్ తన 2వ యూనిట్ని తెలంగాణలో పెట్టు ఇష్టం లేక తెలంగాణ నుంచి డిఎల్ఎఫ్ తరలిపోయింది. గూగుల్ 2వ ఆఫీసు, మైక్రో ఆఫీస్ 2వ ఆఫీసు, ఇందాక నేను చెప్పిన టిష్మన్ స్పెయర్, షాపూర్జీ పల్లంజీ, డిఎల్ఎఫ్, లాంకో, పూర్వాంకర, సత్వ, ఇట్లాంటి సంస్థలన్నీ యాక్షన్లో కొనుక్కొని తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఏమన్నారు లాస్ట్కు? నేను రాసింది కాదు ఇది, హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రాపర్టీ మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పింది. 2014 జూన్ 2 తర్వాత మీరు కొత్తగా అగ్రిమెంట్ చేసుకొని కొత్తగా వచ్చినటువంటి ఐటీ కంపెనీలు, పేరున్న కంపెనీలు లైక్ గూగులో, మైక్రోసాఫ్టో, ఇంకా మీరు చెప్పారు కదా యాపిల్, మ్యాపిల్ కూడా మేమే ఇచ్చినామని, అట్లాంటి కంపెనీలు ఏమన్నా వస్తే ఒక్కసారి పేర్లు చెప్పాలని కేటీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. వరంగల్కి ఎన్ని వచ్చినాయో చెప్పుండ్రి, కరీంనగర్కి ఎన్ని వచ్చినాయో చెప్పుండ్రి, 2 టైర్ సిటీలకి, 3 టైర్ సిటీలకి, రామంతపూర్కి, ఉప్పల్కి, మహేశ్వరంకు రాలేదని నేను చెప్పలేదు, అక్బరుద్దీన్ ఓవైసీ మీ సహజ మిత్రుడే చెప్పిండు మా మహేశ్వరంకు ఒక్క ఐటీ పార్క్ వస్తలేదని. మనం చదువు చెప్పి మనం గొప్పగా చెప్పుకున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ నుంచి వస్తున్న పిల్లలలోంచి ఎన్ని కొత్త తెలంగాణ విద్యార్థుల నుంచి స్టార్టప్లు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ ఇచ్చిందో చెప్పుండ్రి. ఎన్ని కొత్త స్టార్టప్లు యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి పిల్లల నుంచి వచ్చినాయో చెప్పుండ్రి. ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి ఏరియాల్లో ఉన్న ఐటీ పార్కుల్ని మీరు ఎందుకు విజిట్ చేస్తలేరు? ఎందుకు ఒక హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ చుట్టే మీరు మీ ప్రభుత్వం తిరుగుతుంది, గచ్చిబౌలి చుట్టే, ఉప్పల్, రామంతపూర్ డైవర్సిఫైగా ఎందుకు డెవలప్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు?